गोदावरी चेपल पुलुसु की कावाल्सिन पदार्थालु चेप मुक्कलु 250 ग्रामुलु पसुपु ఒక స్పూన్ కారం 2 స్పూన్లు చింతపండు గుజ్జు 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు అల్లం 1 చిన్న ముక్క పచ్చి మిరపకాయ ముక్కలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఉప్పు రుచికి తగినంత జీలకర్ర 1 స్పూన్. గోదావరి చేపల పులుసు తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్క జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చగా మిక్స్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి నూనె వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమం వేసి కలుపుతూ వేయించుకోవాలి. మిశ్రమం బాగా వేగాక కొద్దిగా పసుపు కారం రుచికి సరిపడినంత ఉప్పు కడిగి పెట్టుకున్న చేప ముక్కలను వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆ తరువాత చింతపండు గుజ్జు నీళ్లు పోసి మరోసారి జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోదావరి చేపల పులుసు రెడీ.